ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు సభ్య సమాజం తలదించుకునేలా నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిపై దాడి చేశారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ అన్నారు. ఒక గిరిజన మహిళ అని కూడా చూడకుండా ఆమెను ఘోరంగా అవమానించడంతో పాటు చీర లాగేందుకు ప్రయత్నించడం దుర్మార్గపు చర్య అన్నారు. దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వెంటనే ఆ ముగ్గురు కార్పొరేటర్లను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు బూతులు మాట్లాడే సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని విమర్శించారు. మేయర్పై జరిగిన దాడిని బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం అందరూ కూడా తెలుసు. ఏదైతే కార్పొరేషను ఈ యొక్క నెల్లూరు నగరంలో 54 కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లు గెలిచేవని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రతిపక్షం లేదు, 54 మాయని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఒకసారి నెల్లూరు నగరంలో ఏం జరుగుతుంది, కనీసం మీరు 54 మందితో సమావేశాలు ఏదైతే కార్పొరేషన్ సమావేశాలు పెట్టగలుగుతున్నారా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి అందరం కూడా కోరుతున్నాం. ఏదైతే మేయర్ గారి మీద జరిగినటువంటి దాడిని వ్యవస్థల మీద దాడిగా భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. పార్టీలు ఏదైనా సరే ఒక మేయర్ని ఏ విధంగా ఆ యొక్క కార్పొరేషన్లు అవమానించారో, ఏ విధంగా చీరలు లాగేదానికి ప్రయత్నం చేసి కాళ్ళు కొట్టుకొని ఒక అతను అయితే కింద కూర్చున్నారు వీడియోలకు కూడా అందలా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్పొరేటర్లు ఒక మహిళ, ఒక ఎస్టీ మహిళ అని కూడా చూడకుండా ఏ విధంగా దౌర్జన్యం చేసి భయభ్రాంతులు చేసి ఏ విధంగా అడ్డగించుకున్నారో, సభ్య సమాజం తల వంచుకునే విధంగా ఏ విధంగా దాడి చేశారో మనం అందరం కూడా చూసాం. ఇది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాదు ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం కూడా ఎస్టీ కమిషన్ కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రిపోర్ట్ కూడా రాయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ, అది ఒక గిరిజన మహిళ, సహజంగా మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే ఆ చిత్తూచి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా జరిగితే ఇంకెవరన్నా మహిళలు వస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నెల్లూరు వైపు చూడాలి. నెల్లూరులో ఏం జరుగుతుంది, మీ దౌర్జన్యాలు అనేది ఒకసారి దోపిడీ కంటిన్యూ జరుగుతుంది. అదేవిధంగా మీ నాయకులు మీరే కొట్టుకొని ఎమ్మెల్యేలు ఒక పక్క, మాజీ మంత్రులు ఒక పక్క ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారో, మీ సెకండ్ లీడర్స్ ఏ విధంగా బూతులు మాట్లాడుతున్నారో, ఈ విధంగా బూతులు మాట్లాడే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే తీసుకొచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. అదేవిధంగా వీరిచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, ఛార్జ్షీట్ వైసీపీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు ఏదైతే లేబుల్స్ చేసుకొని ఈరోజు ప్రచారం చేసుకుంటుందో, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల దగ్గర నుంచి ఏ హామీలు ఇచ్చినవన్నీ కూడా పరిశీలన చేసి వారు ఏదైతే చేయలేదో వాటన్నిటి మీద కూడా ఛార్జ్షీట్ కూడా తయారు చేయబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్నీ కూడా తయారు చేస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి, అదేవిధంగా జిల్లా శాఖ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. 3 రోజులుగా నెల్లూరు నగరంలోని కార్పొరేషన్లో జరిగే విషయాలు మీ అందరికీ తెలిసిందే. అయ్యా, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. ఎస్సీ ఎస్టీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, దౌర్జన్యానికి గురైన వాళ్ళు కేసులు పెడితే దాడికి పాల్పడిన వారికి ఒత్తాసు పలుకుతూ దౌర్జన్యానికి గురి అయిన వాళ్ళ మీదనే కేసులు కట్టే ఒక చట్టాన్ని పోలీసుల్ని వాళ్ళ చేతుల్లో పట్టుకొని ఈ విధమైనటువంటి దుర్మార్గాలు ఈ వైకాప గవర్నమెంట్ మనం చూస్తున్నాం. ఒక్కగానే ఒక మహిళ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఈ స్రవంతి గారు ఒక గిరిజన మహిళకి అవకాశం వచ్చింది. మేమందరం ఎంతో సంతోషించాము. ఈ గ్రూపు తగాదల వల్ల ఆ అమ్మాయిని పొమ్మనలేక పొగబెట్టి ఆమెకు ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయే చర్యలు తీసుకుంటున్నారు. ఈ దుర్మార్గమైన చర్యని మేము భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఆమె పైన దౌర్జన్యం చేసినటువంటి విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాస యాదవ్, గౌరీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉంటే ఈ కార్యక్రమం అంతర్త ఆగదు. వాళ్ళని అరెస్ట్ చేసినంత వరకు మేము నిరంతరం నిరాహార దీక్షలు కూడా కూర్చుంటాం కలెక్టరేట్ దగ్గర. అందులో ఏమి రాజీ పడే సమస్య లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకులకి చెప్పండి మా మీదకు రావద్దు, గిరిజనులు ఎవరి జోలికి వెళ్ళరు, మేము ఒకరి జోలికి పోము, మా జోలికి ఎవరు రావద్దు, మా జోలికి వస్తే దానికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి,
మిమ్మల్ని నమ్ముకున్నారు గిరిజనులు, నమ్మి మీకు ఓట్లేశారు. కానీ ఈరోజు మీరు మాకు గొంతు నొక్కేశారు, మాకు వచ్చే పథకాలు తీసేశారు, మాకు వచ్చే అవకాశాలు నాశనం చేశారు, మాకు ఉద్యోగాలు లేవు. ఎంతోమంది గిరిజన యువత ఈరోజు డిగ్రీలు చదివి ఆటో డ్రైవర్లుగా, కూలి పనులుగా, బేల్దారి పనులుగా వాళ్ళు జీవిస్తూ ఉంటే వాళ్ళకి కనీసం శిక్షణ ఇచ్చి ఆ కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ పంపించే పరిస్థితి కూడా లేదు. మీరు చేయాల్సిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమాలు వదిలిపెట్టేసి మీరు మా మీద దౌర్జన్యం చేస్తారా? అయ్యా ఒక్కసారి ఆలోచించండి, గిరిజనుల పరిస్థితి నెల్లూరు జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో కూడా ఎలా ఉందో. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829, గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791.